పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ రాజకీయాల చేతకాకి వ్యక్తిగత దోషాలకు దిగాయి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేశారు. రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయాలు అంటే సమాజంలో జరుగుతాని చూపించాలి వ్యక్తిగతంగా విమర్శించడం అనేది ఎవ్వరు కరెక్ట్. ఎవరు వ్యక్తిగతంగా విమర్శించారు? జగన్ మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇటు తెలుగుదేశం నాయకులు కానివ్వండి ఎవరైనా ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలా వ్యక్తిగతంగా వెళ్తున్నారని చెప్పి అంటున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకపోతే అసలు పోటీలు ఎందుకుంటాము? మేము గెలుస్తాము అని చెప్పి మా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి మేము పనిచేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి ఏదో తెలుసో తెలియకో మారుతూ ఉంటాడు, ఏదో చెప్పింది మారుతాడు. రాజకీయంగా ఇది రాజకీయమే. ఇది రాజకీయం ఏంటంటే కొంత తప్పుదో పట్టింది వ్యక్తిగతంగా విమర్శలకి వ్యక్తిగత రాజకీయాల్లో. లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా గట్టు తగాదా ఉందా? లేకపోతే ఆస్తులు పంపకాలు ఏమైనా తగాదా ఉందా? రాజకీయం కాబట్టే ఇద్దరు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు అంతే, చెప్తే వేరేది కాదు. ఓకే, ఇక నేషనల్ సర్వేల విషయానికి వస్తే 19 అంటే ఆల్రెడీ తెలంగాణలో నేషనల్ సర్వేల ప్రకారం అక్కడ టీఆర్ఎస్ అధిష్టానం దక్కించుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా నేషనల్ సర్వేలు చేసిన ప్రకారం నేషనల్ ఛానల్స్ వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా వస్తుంది, దాంట్లో అనుమానం ఏముంది? ఎన్ని సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అధికారంలోకి వస్తుంది? ఎన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంటారు? ఈ రోజు మాకు తెలిసి 120 నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కొన్ని ఛానల్స్ అయితే 140 కూడా వస్తాయని అంటున్నారు, బట్ మేము 120 నుంచి 120 దాకా తప్పకుండా వస్తాయి అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఈసారి మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతు అంటే ఎమ్మెల్యే అయినా లేదా మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తారు? నేను ఎమ్మెల్యేగానే పోటీ చేయబోతా ఉన్నాను, అది కూడా పెనలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. అంటే ఈ పెనమలూరు కాన్స్టిట్యున్సీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఎవరినో అనుకుంటే కాదు కూడదు నాకే కావాలని మీరు పట్టుపట్టారు అని అంటున్నారు, అందులో నిజం ఉందంటారా? అంటే అది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేనే మనం లోపల ఏం మాట్లాడుకుంటున్నామో బయట నుంచి ఏదో మాట్లాడుకోవచ్చు, అదే బయటకు వెళ్తుంది. మీరు నేను మాట్లాడుకున్నది ఏంటి? మీకు తెలుసు, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి ఏదో మాట్లాడతారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎక్కడ పోటీ చేస్తే అక్కడ అవకాశం ఇస్తానికి వాళ్ళు చాలా మంచి హృదయంతో నా పట్ల అభిమానం కానివ్వండి గౌరవం కానీ నాకు అవకాశం ఇచ్చారు. పార్లమెంటుకి వెళ్తారా లేకపోతే పెనూరు నుంచి పోటీ చేస్తావా లేకపోతే గన్నవరం నుంచి పోటీ చేస్తావా అనే అవకాశాన్ని నేను వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ అవకాశాన్ని నాకే ఇచ్చారు, సో నేను పెనూరును నిర్ణయించుకున్నాను. అంతే తప్పితే నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అనలా. ఆయన సూచించవచ్చు పర్దన నీకు గన్నవరం బాగుంటుందా అక్కడ, ఎందుకు అక్కడ సామాజిక వర్గం, మా సామాజిక వర్గం చాలా ఎక్కువగా ఉంది, దాదాపు 35-40 వేలు ఓటర్స్ ఉన్నారని అంటారు, నాకు పూర్తిగా లేదు. ఇక్కడ తెలుగుదేశానికి సంబంధించిన సామాజిక వర్గం ఎక్కువ. నా మంచి కోసం ఆయన ఎప్పుడన్నా నాకు సూచన చేశాడేమో తప్పితే నా అభిష్టానికి వ్యతిరేకంగా లేకపోతే నన్ను పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా చేయలే. కొంతమంది ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు పిచ్చి మాటలు.